मोडी गार पवन कल्याण गार अंटे वारिकि चाला अभिमानं वारु 14 एन्निकल संदर्भंगा मी तिरुपतिलो बहिरंग सभा पक्कन उन्नटुवंटि ఒక నగరంలో బైరంగ సభ, గుంటూరులో బైరంగ సభ, భీమవరంలో బైరంగ సభ, విశాఖపట్నంలో బైరంగ సభ. వర్షంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడారు. 14 రాత్రి మోడీ గారు కూడా తడిచిపోయారు. ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు, వీరరాజు మనం పవన్ గారిని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వారు కాబోయేటువంటి ప్రధానమంత్రి ప్రచార సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని పువ్వులా చూడాలి మనం అని వారి హెలికాప్టర్లోనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆ వన్ డే 7 బైరంగ సభలో ఇద్దరు కలిసి తిరిగారు. ఆయన కాబోయేటువంటి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా పవన్ గారు అంటే వారికి, అలానే ఇవాళ ఉన్న హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అంశాలు నా దృష్టిలో ఉన్నాయి. ఇది ఇవి ఈ సందర్భంలో నేను మాట్లాడను. వారిని గౌరవించాలి, ఆయన ఈ రాష్ట్రానికి అధిపతిని చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది. ఇది 100% వాస్తవమైనటువంటి అంశం. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే వారికి చాలా అభిమానం. వారు 14 ఎన్నికల సందర్భంగా మీ తిరుపతిలో బహిరంగ సభ, పక్కన ఉన్నటువంటి ఒక నగరంలో బహిరంగ సభ, గుంటూరులో బహిరంగ సభ, భీమవరంలో బహిరంగ సభ, విశాఖపట్నంలో బహిరంగ సభ. వర్షంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడారు. 14 రాత్రి మోడీ గారు కూడా తడిచిపోయారు. ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు, వీరరాజు మనం పవన్ గారిని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వారు కాబోయేటువంటి ప్రధానమంత్రి ప్రచార సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని పువ్వులా చూడాలి మనం అని వారి హెలికాప్టర్లోనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆ వన్ డే 7 బహిరంగ సభలో ఇద్దరు కలిసి తిరిగారు. ఆయన కాబోయేటువంటి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా పవన్ గారు అంటే వారికి, అలానే ఇవాళ ఉన్న హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అంశాలు నా దృష్టిలో ఉన్నాయి. ఇది ఇవి ఈ సందర్భంలో నేను మాట్లాడను. వారిని గౌరవించాలి, ఆయన ఈ రాష్ట్రానికి అధిపతిని చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది. ఇది 100% వాస్తవమైనటువంటి అంశం.